కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోలింగ్ లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 84.45% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని గన్నవరం సెగ్మెంట్లో 84.88%, గుడివాడ 82.51%, పెడన 88.57%, మచిలీపట్నం సెగ్మెంట్లో 81.91%, అవనిగడ్డ 86%, పామరు 88.11%, పెనమల్లూరులో 79.14%, మొత్తంగా పార్లమెంటు పరిధిలో 84.45% పోలింగ్ నమోదైందని తెలిపారు. పోలైన ఓట్లకు సంబంధించి గన్నవరం అసెంబ్లీ మొత్తం 279,054 ఓట్లకు గాను 236,848 ఓట్లు పోలయ్యాయని, గుడివాడ సెగ్మెంట్లో 204,271 ఓట్లకు గాను 168,537 ఓట్లు పోలయ్యాయని, పెడన సెగ్మెంట్లో 167,564 ఓట్లకు గాను 148,413 ఓట్లు పోల్ కాగా, మచిలీపట్నం సెగ్మెంట్లో 96,680 ఓట్లకు గాను 161,109 ఓట్లు పోల్ కాగా, అవనిగడ్డలో 212,331 ఓట్లకు గాను 182,600 ఓట్లు పోలయ్యాయని, పామరలో 184,632 ఓట్లకు గాను 62,683 ఓట్లు పోలయ్యాయని, పెనమనూరు సెగ్మెంట్లో 294,928 ఓట్లకు గాను 233,413 ఓట్లు పోలయ్యాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,39,460 ఓట్లకు గాను 12,93,603 ఓట్లు పోలై 84.45% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు. 23వ డివిజన్లో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. 23వ డివిజన్లో సెల్ టవర్ నిర్మాణాన్ని ఆ ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా అర్ధరాత్రి సమయంలో దీన్ని నిర్మించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సెల్ టవర్ వల్ల వెలువడే రేడియేషన్ కారణంగా అనారోగ్యం పాలవుతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గర్భిణీలు, హృద్రోగ బాధితులు, చిన్నపిల్లలు ఉన్నారని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యం చేయించుకునే ఆర్థిక స్థితి తమకు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ మహిళని నేను, ఇక్కడ టవర్ కడుతున్నారు, నైట్ పూట పనులు చేస్తున్నారు. ఇది ఎవరు పర్మిషన్ తీసుకుని కడుతున్నారో మాకైతే తెలియదు. మేము తెల్లారేసిన కానీ కష్టపడుకుని బతకాలి. ఏంటి, చంటి పిల్లలు ఉన్నారు, కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు. ఏంటి, తెల్లారేసిన కానీ కష్టపడుకుని బతకాలి మేము. ఈ టవరు కడుతున్నారు, దీన్ని ఎమినెంట్గా ఇది ఆపాలి. ఏంటి, ఎవరు ఇది ఎవరు కట్టిస్తున్నారో, ఎవరు పర్మిషన్ తీసుకుని కడుతున్నారో మాకైతే తెలియదు. ఏంటి ఇది ఎవరు కట్టిస్తున్నారో, ఎవరు కట్టమారని మేము అడుగుతున్నాం. అడుగుతుంటే నైట్ 12 తర్వాత కడుతున్నారు. ఎందుకు కడుతున్నారంటే ఇది పోర్టుకు సంబంధించింది, పోర్టు గురించి కడుతున్నామని అడుగుతున్నారు. ఏంటి అది, ఏంటో మీరు ఎమినెంట్గా మీరు చర్య తీసుకోవాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేదే లేదు. ఏంటి చెప్తున్నాం, అది తొందరగా మాత్రం ఇక్కడ ఇవన్నీ తీసేయాలి, సామాను ఇవన్నీ చేర్చారు. ఏంటి, మేము ఎంత దూరమైనా వెళ్తాకి మేము సిద్ధమే. మేమైతే మాత్రం పోర్టు ఇక్కడ కట్టడానికి మాత్రం ఒప్పుకోము. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ ఈ టవర్ కట్టడానికి మేము ఒప్పుకోం, అంతే. మేము మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు, పిల్ల జల్ల అందరికీ ప్రమాదం ఇది. మహిళలు కానీ మా దళిత వాడంతా 100-150 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఆగండి, ఇక్కడ దళితవాడ పక్కనే 150 కుటుంబాలు ఉన్నారు. ఈ పక్కన ఎస్టీ కుటుంబాలు, బీసీ కుటుంబాలు, దరిదాపు 2,000 కుటుంబాలు ఉండేది ఈ టవర్ పక్కనే. ఈ 2,000 కుటుంబాల్లో వచ్చే దీనికి చాలా ప్రమాదం అని మేము అనుకుంటున్నాము. మీరు కూడా ఇక్కడ ఈ టవర్ ఆపితే మా బాగుంటుంది. ఎవరిచ్చారో పర్మిషన్ కూడా ఎవరో తెలీదు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మరి వచ్చి మరి దీన్ని చూసి చేయాలి. ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ ఎవరైనా సరే వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఇక్కడ మాత్రం ఆపాలి. ఇది ఆపితేనే మేము అందరం ఎస్సీ కుటుంబాలు 150 మంది ఉన్నాము. ఎస్సీ బీసీ కుటుంబాలు ఉన్నాయి, 2,000 కుటుంబాలు పక్కన ఉన్నారు. మధ్యలో టవర్ కడతాం కూడా చాలా ప్రమాదకరం అని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది 23వ వార్డు, అర్జునవాడకి చాలా దగ్గరలో ఈ టవర్ కడుతున్నారు. ఎయిర్టెల్ టవర్ ఇది. ఇది దరిదాపుగా ఈ వార్డులో 3,000 ఓటింగ్ ఇది. వార్డుకి సెంట్రల్ ఇది 14 ఎకరాలు. ఇది మున్సిపల్ లేఅవుట్ గడవల. ఈ సైటు 14 ఎకరాల కాడ పొలం పొలంలోనే ఉంది. ఇది గతంలో కాడ నాకు 500 గజాలు స్థలం ఉంది. నేను పదవిలో ఉన్నారని చెప్పి మీరు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోండి అని చెప్పి నా ఇంటికి ఉండి ఇమ్మీడియట్గా నేను పంపించేశా. ఇవాళ ఇక్కడ మేరు చేసినాము తెలియకోకుండా ఇక్కడ జరుగుతుందండి. ఎంతమందికి దెబ్బ ఇది? మనం పదవులు చేస్తున్నామని కాదు, అది మంచి పని చేయాలి. వార్డులో రోడ్లో
లేకపోతే డెవలప్మెంట్ పై చేయాలి కానీ 10 మందికి దెబ్బొచ్చే చేస్తారా? మీకు తెలియకుండా జరిగిందా? ఎందుకు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఏదో టవర్ ఎయిర్టెల్ టవర్ కడుతున్నారంట. మాకు తెలీదు, మా పక్క స్థలం మాది, ఆమె కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేదు, కడుతున్నామనే సమస్య కూడా తెలీదు. మరి ఇక్కడికి వచ్చి చూస్తేనేమో కట్టేస్తాను. మేము మెటీరియల్ అదంతా ఉంది, వెంటనే ఆఫ్ చేసేసి ఈ మెటీరియల్ వెనక్కి తీసుకెళ్ళిపోండి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏం చేశారు మాకు తెలియదు. కనీసం మాకు తెలియాలి కదా, మా సైట్లో మీకు కట్టేటప్పుడు ఇది కడుతున్నామండి వస్తుందండి అని చెప్పేసి. కాబట్టి మాకేం తెలియదు, వెంటనే ఈ సమయం ఆపేసి పనులు ఆపేసేసి మెటీరియల్ వెనక్కి తీసుకెళ్ళిపోండి. లేదంటే ఎట్టి పరిస్థితి ఎంతవరకైనా వెళ్ళి భారీ ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం, ఇక మా స్థలం దగ్గర ధర్నా చేస్తాం. ఈ విషయం అందరూ మీరు గమనించి దయచేసి అందరూ ఆరోగ్యాల దృష్ట్యా దృష్టి పెట్టి చర్య తీసుకుని ఈ పనులు వెంటనే ఆపేయాలి. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించి ఉంటే పోలింగ్ మరింత సజావుగా జరిగి ఉండేదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు పరిష్కరించుకుని ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలు చాలా ఇరుగ్గా గాలి వెలుతురు లేకుండా ఏర్పాటు చేయడంతో వందలాది మంది ఒకేసారి రావడంతో ఓటర్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఉదయం నుంచి ఏజెంట్లు, అధికారులు, ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులు పలు అవస్థలు పడ్డారు. వెలుతురు లేకుండా ఇరుగ్గా ఉన్న పోలింగ్ కేంద్రాలు ఎలా ఏర్పాటు చేశారని ఓటర్లు అనేక ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్ల అనారోగ్యంతో ఉన్నవాళ్లు, మొదటిసారి ఓటు వేసేవారు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి లేక చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయని పలువురు వాపోయారు. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని వారు అధికారులు అలక్ష్య వైఖరి నిరసించారు. అనేక ప్రాంతాల్లో ఓటర్లు క్యూ లైన్లు చక్కదిద్దేందుకు పోలీసులు లేకపోవడం సర్వత్రా విమర్శలకు గురైంది. ఓటర్లు క్యూ లైన్లు సక్రమంగా ఉండి ఉంటే పోలింగ్ సజావుగా సరైన సమయానికి పూర్తయి ఉండేదని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది వ్యాఖ్యానించారు. అధికారులు ఎన్నికలకు ముందే పోలింగ్ కేంద్రాల ఎంపిక చేస్తారు. ఆ సమయంలో గాలి వెలుతురు ఉండే కేంద్రాలను ఎంపిక చేసి పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసి ఉంటే పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఉండేవి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిన పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఎంపిక సక్రమంగా ఉండి అక్కడ సరైన వసతులు కల్పించి ఉంటే పోలింగ్ మరింత సజావుగా జరిగి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన కృష్ణా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ ఆత్మా నయీం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఓటింగ్ కి సంబంధించిన ఈవీఎం బాక్స్ ను కౌంటింగ్ కేంద్రమైన మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం నందు భద్రపరచడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల చుట్టుపక్కల 3 అంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాటికి భద్రత కల్పించడం జరిగిందన్నారు. అంతేకాక నిరంతరం సీసీ కెమెరాల పరిరక్షణతో పాటు కృష్ణా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించేలా పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ఈ నిబంధనలు జూన్ 4వ తేదీ కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగా కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో నెల 14వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు. ఈ నిబంధనల ప్రకారం 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 81.91% పోలింగ్ జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ లో 81.91% మేర ఓట్లు పోలైనట్టు రిటర్నింగ్ అధికారి ఎం వాణి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 196,680 మంది ఓటర్లకు గాను 161,109 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94,788 మంది పురుష ఓటర్లకు గాను 78,103 మంది, 101,881 మంది మహిళా ఓటర్లకు గాను 83,001 మంది, 11 మంది థర్డ్ జెండర్ కు గాను 5 తమ ఓటు వేశారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.